కాటమరాజు కదలు కాటమరాజు కదలు అమాచా కాటమరాజా, నేను నిన్ను మహారాజుగానే చూద్దామనుకున్నా, కానీ నువ్వు ఆలమందలకు అధిపతిగా ఉండడానికి నిర్ణయించుకున్నావు. దైవేచ్ఛ అమాచా, మీ అభిమానానికి కృతజ్ఞుడను. రాజు పదవి అలంకారప్రాయమని నేను అంగీకరించలేదు. నువ్వు చెప్పింది నిజమే కాటమరాజా. ఆలమందల అధిపతి కావలసింది శక్తి సామర్థ్యాలే కాని రాజమకుటాలు కావు. గోవుల ఆలనాపాలన చూడ్డానికి కావలసింది సహృదయమే కాని సింహాసనం కాదు. నీ నిర్ణయం సదా సర్వదా ఆదర్శనీయమునాయన. బావా, మీ ఆశీస్సులే మా వంశానికి మాకు దిశానిర్దేశనం చేస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడూ అమాచ్యుడిగా భావించలేదు, ఆత్మబంధువుగానే భావించాను. నాయన, మీ వంశంతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఆనాటి వలురాజు మహారాజు, పోలురాజు, ఈనాటి ఐతమరాజు వరకు మూడు తరాలకు అమాచ్యుడిగా సేవలందించే మహద్భాగ్యం ఆ పరమేశ్వరుడే నాకు ప్రసాదించాడు. ఈ పదవే కాదు, ఈ జీవితాన్ని ప్రసాదించింది కూడా మీ తాత బలురాజుల వారే. ఎక్కడో అడవిలో అనాథగా ఉన్న నన్ను ఆదరించి చేరదీసి ఈ జీవితాన్ని ప్రసాదించారు. మంత్రిగా ఉన్నత పదవిని కూడా ప్రసాదించారు. అందుకే నాయన, మీ వంశంతో నాకున్న అనుబంధం శాశ్వతమైంది,
ఆత్మీయమైంది కూడా. మీ ప్రయత్నంలో మీరందరూ విజయం సాధించాలని మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను నాయన. కృతజ్ఞుని మహామంత్రి. అప్పా ఎంత బాగున్నాయో కృష్ణుడు రాధ, మీరిద్దరు దూరంగా ఉంటే ఎలా? మీ ఇద్దరిని ఒకటి చేస్తానే. కొంచెం దగ్గరికి. ఎంత బాగున్నారో. మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి. నీ భక్తికి మెచ్చాను బాల. ఏంటి బాబా ఇది? నీ భక్తి, ధ్యానం, అనురాగం అన్ని కృష్ణుడికేనా? మరి నాకేం లేవా? కృష్ణుడు దేవుడు, భార్యకు భర్తేగా దేవుడు. అది వేరే సంగతి. ఈ దేవుడు నా భర్త కాదుగా. ఆ దేవుడు నీ భర్త కాకపోవచ్చు, కానీ నువ్వు అంటే ఈ దేవుడు నీ భర్త అవుతాడులే. నీతో సమంగా నేను మాట్లాడలేను బావా. నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? నన్ను చూస్తే చాలా అనిపిస్తాయి, చెప్పొద్దులే. ఎందుకు అంత బిడియం? ఇంతకీ నేనంటే ఇష్టమేనా? అంటే సగం ఇష్టమా? కాదు బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమే కాదు, ఆరాధన కూడా. మా అన్న కాటమరాజుని, మహావీరుడని గుర్తించింది నువ్వు. ఆయన్ని ఆలమందలకు అధిపతిని చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంటే మీ అన్నకు రాజ్యాధికారం అడిగాను కాబట్టి నేను ఇష్టం అన్నమాట. అంతకంటే ఎక్కువేం లేదా? అంతేనా అంటే అంతే కాదు. మరి మీ అన్న కాటమయ్యను ఈ దేశపు రాజును చేయాలన్న కోరిక నెరవేరలేదు. కానీ నెరవేరే కోరిక ఒకటి ఉన్నది, చెప్పనా? ఏంటది? నిన్ను నాదానిగా చేసుకోవటం నీకు అంగీకారమేగా. ఆ మాట చెప్పాల్సింది నేను కాదు. మరి పెద్దవాళ్ళు. ప్రభు, మీ సాచర్యంలో నిండు నూరేళ్ళు ఆనందంగా శుభప్రదంగా నిండు ముత్తైదువులా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. నేను చాలా అదృష్టవంతురాలి స్వామి, ఆ భాగ్యం నాకు ప్రసాదించండి. నేను అదే కోరుకుంటున్నాను. అర్ధాంగి కంటే ఆలమందలపైనే మీకు ప్రేమని అందరూ అంటున్నారు. చూపండి ప్రభు, ఆ ఆలమందల్ని నాకు చూపండి. అదిగో, అది పుల్లావు, నా చెల్లిలాంటి. అడవిలో క్రూరమృగాల జాడ ఇట్టే పసిగడుతుంది. అదిగో, అది బోడావు, ఆమడ దూరంలో ఉన్న నీటి ప్రవాహాన్ని గమనిస్తుంది. అది జాతావు, దీని ముఖం చూస్తే నాకు మా తాతల నాటి కథలు జ్ఞాపకం వస్తాయి. అదిగో, అది కంచావు. అయ్యా కాటమయ్యా, మన సరిహద్దు ప్రాంతంలో ఉన్న పొరుగురాజు సైనికులు మన ఆలమందలు తరుముకొని వెళ్తున్నారు, రక్షించండి అయ్యా. ఏమిటి, పొరుగురాజు ఆలమందల్ని తరుముకెళ్ళటమా? ఎక్కడ? అందుకొండకు దక్షిణం వైపు ప్రభు. తొందరగా వచ్చేస్తారు కదా ప్రభు. వాళ్ళంతు చూసి గోవుల్ని మరణించుకొస్తాను, విజయుడుగా వస్తాను. అన్నయ్య ఏదో విచారంలో మునిగి ఉన్నారు.
విచారమే ఉందమ్మా, అంతా చూస్తున్నావు కదా. ఇంత పెద్ద గోరక్షణకు నాయకుడిగా ఉంటానని ఎప్పుడూ ఆలోచించలేదు. పాపనూక, చిన్ననాటి నుండి నిన్ను వదిలేసి నేనెప్పుడూ ఉండలేదు కదా. అదో బాధ. ఇప్పుడేమో బసవదేవుడు నన్ను తప్పదని ఆదేశించాడు. సరేనని ఒప్పుకున్నాను. కాని ప్రకృతి నాకు విరుద్ధంగా తాండవం చేస్తోంది. మేఘాలు రావు, వర్షాలు లేవు, గడ్డీగాధం ఎండిపోయింది. పచ్చని చేలుండాల్సిన చోట ఎండుటాకులు పరుగులెడుతున్నాయి. ఏం చెయ్యాలో తోచటం లేదమ్మా. అవునన్నయ్య, పరిస్థితులు ఇలా విషమిస్తాయని ఎవరూ ఊహించలేదు. మీరు పెళ్లి చేసుకున్న ముచ్చటా తీరలేదు, వదిన కాళ్ల పారాణి ఆరలేదు. వదిన్ని కూడా తోడు తీసుకెళ్లొచ్చు కదన్నయ్య. ఇప్పట్లో వీలు కాదమ్మా. కొత్త ప్రదేశం, అడవులు, పొందిగ్గా ఉండే చోటు ఇంకా నిర్ణయం కాలేదు. అంతవరకు వదిన ఒంటరిగా ఉండవలసిందేనా? బావుగారు నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్టున్నారు. కబురు చేస్తే నేనే వచ్చేవాణిగా. సరే అమ్మా. కాటమయ్య, ఇక్కడ పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి, నీటికి కటకటగా ఉంది. కర్రావులు 6, ఎర్రావుల మందలో 10 చనిపోయినట్టు వార్తొచ్చింది. గొంతు వాపులతో, కడుపులో గడ్డలతో పడుకుని లేచి నడిచే ఓపిక లేక పశువులు కొన్ని అల్లాడుతున్నాయి. మనం ఇంకా ఇక్కడే ఉంటే మందలు మనకు దక్కవు. ఉత్తరాదిలో పశువుల గ్రాసం పుష్కలంగా ఉన్నట్టు వినికిడి. నీటికి గడ్డికి ఏ కొరత లేదట. మనం మన అలమందలన్నింటినీ అటుగా తరలిస్తే మంచిదని నా అభిప్రాయం. గోసంరక్షణే భూసంరక్షణని, ప్రకృతిని ఆరాధిస్తే పాడి పంటలకు కొదవ ఉండదని మీరు ఒకప్పుడు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది బావగారు. మీరు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. తప్పకుండా ఈ అశేష గోగణాల్ని ఉత్తర దేశానికి తరలిస్తాను. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి గోవులన్నీ క్షేమంగా ఉంటే కబురు చేస్తాను. అప్పుడు మీరు గంగను పంపిదురు గాని. నీకు తోడుగా మన పద్మరాగా ఉంటాడు. నీ ప్రయాణం సుఖమయమవుగాక. వెళ్ళిరా నాయనా. కాటమరాజు వివాహానంతరం ఆవుల రక్షణకై రాజ్యం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్లవారి ఆడపడుచు గంగతో కత్తికి పుస్తెకట్టి వివాహమాడిన కాటమరాజు ఆమెతో కాపురం చెయ్యనేలేదని చరిత్రకారులు చెబుతారు. దీనికి నిదర్శనంగా ప్రాచీన తాళపత్రాల్లో ఒక వృత్తాంతం కానవస్తుంది. అదేమిటంటే, కాటమరాజు తండ్రి పెద్దిరాజు మదనకుబేరులపై యుద్ధానికి పోయినప్పుడు మార్గమధ్యంలో అనుకోకుండా శత్రువుల కూటమని భ్రమించి ఓ సన్యాసుల మఠాన్ని ముట్టడించాడట. అప్పుడా సన్యాసులు కోపగించారట. పెద్దిరాజు తన తప్పిదమును క్షమించమని ప్రాధేయపడినా ఒప్పుకొనక అతన్ని మావలనే మీ బిడ్డలు కూడా సన్యాసులుగా బతుకీడ్చెదరుగాక అని శపించారట. అప్పుడు వారు పెట్టిన శాపం కాటమరాజు పాపనూకల విషయంలో నిజమైందని గాథాకారుల నమ్మకం. కనుకనే కాటమరాజు మార్లవారి పడుచు వీరగంగను వివాహమాడినట్లే ఉన్నది కాని ఆమెతో కాపురం చేసినట్లుగా ఏ వీరగాథలోనూ లేదు. వీరగంగ ఎప్పుడూ దొనకొండ అంతఃపురంలోనే ఉన్నది. కాటమరాజు ఆలమందలతో దేశాటన చేస్తూనే ఉండేవాడు.
ఈ రకంగా పలు కథలు ప్రచారంలో ఉన్నా కాటమరాజు వీరగంగల సుదీర్ఘకాల వియోగం మాత్రం చారిత్రక సత్యమేనని చరిత్రకారులు భావిస్తుంటారు. ఏంటదినా, ఏదో ఆలోచిస్తున్నావు? పాపమ్మా, ఎప్పుడొచ్చావు? నేను నిన్నొచ్చాను, నువ్వు ఈరోజు చూసావు, సరేనా? ఏదో జాసులో పడి నిన్ను గమనించలేదు. అంతలో ఇంత కోపం ఎందుకమ్మా? లేకపోతే ఏంటదినా, ఇద్దరం కలిసే కదా పువ్వులు కోయడానికి వచ్చాం. అక్కడ ఎర్రపూల చెట్టు ఉంది, చాలా బాగుంది, నీకు చూపిద్దాం అనుకున్నాను. నీకేమో ఇప్పుడు గుర్తుకొచ్చాను. మర్చిపోలేదులే తల్లి. అవును, ఎర్రపూల చెట్టన్నో ఎక్కడుందది? అక్కడుంది, చాలా బాగుంది, చూపిస్తారా? కదా, ఏంటది ఆగిపోయావు? నాకు తెలుసు, నీ ధ్యాస, నీ మనసు, నీ ఆలోచన ఇక్కడ లేవని. మరి ఎక్కడున్నాయి? నీ ధ్యాస ఎక్కడుందో? నీ అందమైన కళ్ళల్లో అలలా కదలాడే ప్రతిబింబాన్ని అడిగితే తెలుస్తుంది. నీ మనసిప్పుడెక్కడుందో ఉద్వేగంతో ఎగిసిపడే నీ హృదయాన్ని కదిలిస్తే తెలిసిపోతుంది. బయటకు వినిపించకుండా లేత గులాబీ రేకుల్లా కంపిస్తున్న నీ పెదవులు చెప్తున్నాయి నువ్వు ఎవరి పేరు జపిస్తున్నావో, ఎవరి పలకరింపు కోసం తప్పిస్తున్నావో. ఎవరి పేరు జపిస్తున్నాయో మరి? మా అన్న కాటమరాజు పేరు. అదిగో మా అన్న నీ కనుబింబంలో ప్రతిబింబంలా చిరునవ్వుతో దర్శనమిస్తున్నాడు. నువ్వు ఏమీ తెలియని పసిపిల్లవే అనుకున్నాను. ఎన్నెన్ని మాటలు నేర్చావమ్మా? ఏమిటి, లేత గులాబీ రేకుల్లాంటి పెదవులా, ఉద్వేగంతో ఎగసిపడే హృదయమా, పులకించే మనసా, కంటి పాపలో కనిపించే రూపం. నీ మాటలు వింటుంటే ఏమనిపిస్తోందో తెలుసా? ఈ భావాలన్నీ నీలోనూ ఉన్నాయని, ఎవరి తలుపులో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని. ఈ గంగమ్మదిలో ఉన్నది మీ అన్నయ్యేనని సరిగ్గా చెప్పావు. మరి నీ మదిలో కదలాడే ఆ చెలికాడెవరమ్మా? పోవదినా, ఇదంతా పిడియమే. నీ బుగ్గలపై ఎరుపు తెలుపుతోంది నీ చెలికాడి ఆలోచనలతో నీ కన్నెహృదయం ఆర్ద్రమై ఆ తలపులతోనే తడిసి ముద్దవుతోందని నాకు తెలిసిపోయిందిలే ముద్దరాలా. చేసిన పుణ్యం చెప్పుకుంటే పెరుగుతుంది మరదలి మదిలో ప్రేమ. ఈ వదినమ్మకు చెప్పుకుంటే వెంటనే ఫలిస్తుంది, ఆ శాస్త్రం చెప్తోంది. నాకు తెలుసు, నీ మనసు దోచిన అందగాడు నాచుకోళ్ళ నాయుడు, పల్లెకుండ అన్నగారి తమ్ముడు, అంతేగా? వదినా, నీకేదో దివ్యదృష్టి, నువ్వన్నది అక్షరాల నిజం. పిచ్చిదానా, అన్నకు ముద్దుల చెల్లివి, ఈ వదినమ్మకు ఆడబిడ్డవు బిడ్డవి. నీ మనసు నాకు తెలియకుండా ఉంటుందా? నాచుకూళ్ళ నాయుడు వీరుడు, నీకు తగిన వరుడు. అన్నకు చెప్పి ఆశీస్సులు తీసుకుంటాను, నీకు చెప్తే అన్నకు చెప్పినట్టే. అందుకే నేను మీ అన్నయ్య వేరువేరు కాదు, శరీరాలు వేరైనా మనసు ఒక్కటే, దూరం ఎంతైనా హృదయం ఒక్కటే. వదినా, ఎవరైనా పెళ్లినాడు ఏమని ప్రమాణం చేస్తారో తెలుసా? నాతి చెరామి అని. ఎన్నడూ భార్యాభర్తలు విడిచి ఉండవు అని. కాని నా భర్త నేను పెళ్లికి ముందే ఏమని ప్రమాణం చేశామో తెలుసా? కలుసున్నా దూరంగా ఉన్నా ఒకటిగానే ఉంటామని, ఆ విధంగానే అనుకుంటామని. వదినా, నీ వంటి ఉత్తమురాలైన భార్యని పొందిన మా అన్న చాలా అదృష్టవంతుడు, కానీ ఒంటరిగా నువ్వు. అదృష్టం అన్నది కాదమ్మా,
నాది. ఆయన రూపం, చెరగని చిరునవ్వు ఆలమందలకే కాదు అందరికీ అభయమిచ్చే ఆయన ధీరత్వం వీరత్వం అనుక్షణం నాతోనే ఉంటాయి. నేనెప్పుడు ఒంటరిదాన్ని కాదు. నా సంగతి సరేలే, ఇంతకీ నీ ప్రేమ కదేంటో. వదిన, పెద్దలు ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటారు. అత్తమ్మ సిరిదేవమ్మ ఒప్పుకుంటే అందరూ ఒప్పుకున్నట్టే. నీ అన్నకు వర్తమానం పంపిస్తా, కాని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అడుగుదిన, నువ్వడిగితే ఏదైనా ఇస్తాను. ఏదైనా ఇవ్వాలనుకుంటే నీ భర్తకిద్దు, గాని నాకు మాత్రం ఒక్క మాట ఇవ్వు చాలు. కోరుకున్నవాడితో పెళ్ళైతే ఈ వదినమ్మను మర్చిపోలని. వదిన, మర్చిపోతానని ఎలా అనుకున్నావు? మర్చిపోలేను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు వదినమ్మవే కాదు, అమ్మవు, అక్కవు, నా స్నేహితురాలివి. ఓలగెగ్గియలో ఓలగెగ్గియలో ఆవులన్న ఓలె గోవులన్న